ఈరోజు వన మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఉపన్యాసానికి మొదలు పెడతా ఉన్నాను. మొక్కలు నాటడం మీద ఈరోజు ఈ ప్రసంగాన్ని చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం నాటే ప్రతి మొక్క మనమున్న భూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాత తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మామూలుగా మనిషి బ్రతకాలి అని అంటే ఏ జీవి అయినా కూడా ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ అనేది ఇచ్చే ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అని అంటే అది ఒక చెట్టు మాత్రమే. మామూలుగా ప్రతి జీవి కూడా బ్రతకాలి అని అంటే ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను ఇస్తుంది. కానీ ఒక్క చెట్టు మాత్రమే పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జీవి ఏదైనా ఉంది అని అంటే అది చెట్టు ఒక్కటే. ఈ సృష్టిలో ఈ బ్యాలెన్స్ అనేది ఉండాలి అని అంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. ఈ చెట్లు బలంగా కూడా పెరగాలి. రాష్ట్రంలో ఇవాళ అక్షరాల రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23% మాత్రమే అడవులు